వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఇవన్నీ కూడా మా ప్రేక్షకులకు, న్యూస్ 9 టుడే ప్రేక్షకులకి తెలియజేయవలసిందిగా ప్రార్థన. వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఈ 9 పాదాల వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి చెందుతారు. అలాగే నా, ని, ను, నే, నో, యా, ఈ, యు, ఈ 9 అక్షరములు వారి పేరులో మొదటి అక్షరం గల వారందరూ కూడా ఈ వృశ్చిక రాశి వారి నామరాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి వారందరికీ ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం కూడా 14. అలాగే ఈ వీరికి గౌరవం 3, అవమానం 3. ఇందులో విశాఖ నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ మధ్యలోనూ విశేషమైనటువంటి లాభకరంగా ఉంటుంది, సంవత్సరాంతంలో కొంత సామాన్య ఫలితాలు కలుగుతాయి. అనురాధ నక్షత్రం వారికి ఆరంభంలో కొంత అనారోగ్య సూచనలు, సంవత్సరం మధ్యలో కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు కలిగి సంవత్సర అంచంలో మాత్రము కొంత వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. జ్యేష్ఠ నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలోనూ అంచంలోనూ లాభకరంగా ఉంటుంది, సంవత్సరం మధ్యలో కొంత మానసికమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఇక విశేషంగా ఈ వృశ్చిక రాశి వారికి బృహస్పతి ఈ సంవత్సరం 4వ తేదీ వరకు కూడా జన్మస్థానంలో అంటే వృశ్చిక రాశిలోనే ఉండడం వలన కొంత ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఆ తరువాత 4వ నుండి ధనుర్రాశి ప్రవేశం చేత చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శని, వీరికి ఏలినాటి శని చివరి దశలో ఉంది, 23 జనవరి వరకు వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది, తద్వారా కొంత ప్రతికూల ఫలితాలను పొందుతారు. ఆ తరువాత శని 3వ స్థానంలో సంచరించడం వల్ల వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాహువు సంవత్సరమంతా కూడా అష్టమ స్థానంలో 8వ స్థానంలో ఉండడం వలన కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, కేతువు సంవత్సరమంతా ద్వితీయ స్థానంలో ఉండడం వలన చక్కటి శుభ ఫలితాలను అందిస్తాడు. ఈ రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం ధనలాభం బాగా ఉంటుంది, మనస్సౌఖ్యము, విజయము, కీర్తి, సత్ప్రవర్తన, కార్యజయము, సంపద వృద్ధి, స్వస్థాన ప్రాప్తి, యత్నకార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, సంతోషము, మంగళప్రదమైనటువంటి కార్యాచరణము, పరోపకారము, కీర్తి, సౌభాగ్యము, సర్వత్రా ఆనుకూల్యత, వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అంతటా కూడా ఆనుకూల్యమైనటువంటి ఫలితాలు, పెద్దలపై గౌరవము, శత్రుక్షయము, నూతన స్నేహాలు, అధికార వృద్ధి, గృహ సౌఖ్యము, మిత్రుల వలన కొంత లాభము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి వీరికి. అలాగే వీరికి యశోహాని, వృత్తి యందు చిక్కులు, అకారణ కలహము, తరచూ ప్రయాణాలు, కృషి వలన అంటే వ్యవసాయం వలన కానీ వ్యాపారాల వలన కానీ స్వల్పమైనటువంటి ఫలితాలు, వాక్ పౌరుషము, ఉత్సాహభంగము, విరోధము, వృధా ధన వ్యయము, కార్య విఫలత, ప్రతికూల ఫలితాలు, దుర్జన సహవాసము, మతి మరుపు మొదలైనటువంటి ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ రాశివారు తమ ప్రతికూల ఫలితాలని తొలగించుకోవడానికై, శుభ ఫలితాలను పెంపొందించుకోవడానికై గురు, శని, రాహువుల జపాదులను ఆచరించి దుర్గా శివ ఆరాధనలు చేసినట్టయితే వీరికి శుభక్షేమకరంగా ఉంటుంది. విన్నారు కదా, ఈ రాశివారు అనుకోకుండా గొడవలు పడే అవకాశం ఉంది, కనుక మౌనేన కలహం నాస్తి, ఆ సమయంలో కొంత సమన్వయాన్ని పాటించాలి, దుర్గా అమ్మవారిని ప్రార్థించాలి. దుర్గే కాత్యాయనీ దేవి శాంభవి శంకర ప్రియే మయా భక్త్యా కృతాం పూజా గృహానత్వం సురేశ్వరి. ఇక ఓంకార మంత్ర సంయుక్తం శివుణ్ణి ప్రార్థన చేయమని చెప్పారు సిద్ధాంతి గారు. అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః, ఇలా ఓంకారంకు కూడినటువంటి శివుణ్ణి ప్రార్థన చేయండి. శుభం.